హలో అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాము. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. నేను ఈరోజు ఎర్లీగా లేచాము, ఎందుకంటే ఈరోజు శివరాత్రి కదా. దీపం పెట్టుకొని పాపని స్కూల్లో డ్రాప్ చేసి అలా టెంపుల్కి వెళ్దామని. సో అందుకు పాప అయితే పడుకుంది, అందుకే నేను బాల్కనీలో కొంచెం మాట్లాడుతున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇప్పుడే స్నానం అయింది. ఇప్పుడు నేను ఆ దీపం పెట్టేసుకుని పాపకి రాగి జావ కూడా ప్రిపేర్ చేస్తాను. మీకు నేను ఈరోజు ఏం చేస్తాననేది చూపించబోతున్నాను. యాక్చువల్గా చాలా డేస్ అయింది నేను వీడియో పెట్టి, పాపతో అస్సలు కుదరడం లేదు నాకు. ఇప్పుడు హడావిడి హడావిడి అయిపోతుంది అందుకనే. కానీ ఈరోజు ఎందుకో వీడియో తీయాలనిపించింది, మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకనే నేను ఇప్పుడు వీడియో అయితే షూట్ చేస్తున్నాను. వీడియో ఎలా వస్తుందో ఏంటో నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను ఇప్పుడు అంతా హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేయాలి నా వర్క్ అంతా. పాపను మళ్ళీ లేపి స్కూల్కి రెడీ చేయాలి. సో నేనైతే ఇప్పుడు దీపం పెట్టుకుంటాను, మీకు కూడా చూపిస్తాను. నేనైతే డైలీ దీపం పెట్టనండి, ఎందుకంటే వాల్స్ పాడైపోతాయని. మనం డైలీ దీపం పెడితే కొంచెం మసిలా అయిపోద్ది కదా, గోడంతా బ్లాక్ అయిపోతుంది ఆ ఏరియా అని చెప్పి నేను పెట్టను. ఎందుకంటే వీళ్ళు చాలా చెక్ చేస్తారు, మెయిన్ గోడలే ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. ఇల్లు ఇచ్చేటప్పుడు కూడా చెప్తారు వాల్స్ మీద ఏం గీతలు ఉండకూడదు, ఏమున్నా కూడా పెయింట్ వేయించాలి వెకేట్ చేసేటప్పుడు అని చెప్పేసి. అందుకని నేను దీపం అయితే డైలీ పెట్టను. ఏదైనా అకేషన్స్ ఉండేటప్పుడే పెడతా, అంటే ఏమైనా స్పెషల్ డేస్ ఉండేటప్పుడు, పండుగలు ఉండేటప్పుడు మాత్రం పెడతాను. కానీ డైలీ అగరబత్తి అయితే వెలిగిస్తాను, తర్వాత ఇన్సెన్స్ కోన్స్ ఉంటాయి కదా అవి వెలిగించుకుంటాను అంతే. ఇంకా ఈరోజు ఏంటంటే నాకు కొంచెం బాధ అనిపించింది, ఫ్లవర్స్ ఎప్పుడు మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకునేదాన్ని, కానీ కరెక్ట్గా శివరాత్రి వచ్చేసరికి ఇంట్లో ఫ్లవర్స్ లేకుండా అయిపోయాయి. ఎందుకంటే నేను ఈ మధ్య 1 వీక్ అయింది మార్కెట్కి వెళ్ళలేదనమాట, సో అందుకు ఫ్లవర్స్ కూడా లేవు. నేను జస్ట్ అలా నార్మల్గా అగరబత్తి దీపం పెట్టేసి అగరబత్తి పెట్టేశాను అంతే. ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను కదా, మా హస్బెండ్ కూడా వస్తారనమాట. తను ఆఫీస్కి వెళ్ళారు, యాక్చువల్గా నైట్ షిఫ్ట్కి వెళ్ళారు. నేను ఏమో కాల్ చేసి ఇంకా అక్కడ ఆఫీస్లోనే స్నానం అవి చేసి రెడీ అయ్యి వచ్చేయమని చెప్పాను. యాక్చువల్గా వాళ్ళకి స్టార్టప్స్ అవి ఉండేటప్పుడు నైట్ స్టే చేయాల్సి ఉంటుంది ఆఫీస్లో. సో అందుకని అక్కడే అక్కడ ఒక సెట్ పెట్టుకుంటారనమాట, డ్రెస్ తర్వాత సోప్ అన్నీ. సో అందుకని నేను అక్కడ చేసేసి డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వచ్చేయమని చెప్పాను అనమాట. సో తను కూడా వస్తున్నారు. నేను ఇక్కడ పాపని స్కూల్లో డ్రాప్ చేస్తాము, ఆ తర్వాత వెళ్తాము. పాప స్కూల్కి దగ్గరలో అనమాట, అంటే పాప స్కూల్ పక్కనే టెంపుల్, ఒక 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అంతే. ఇప్పుడేమో పాపకి రాగి జావ ప్రిపేర్ చేసి పాపను లేపాలి. ఇక్కడ పాపకి రాగి జావ కోసం ఒకవైపు వాటర్ పెట్టాను, నేను ఇంకోవైపు డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ వాటర్ మరిగేటప్పుడు నేను డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చెప్పేస్తాను. నేను జస్ట్ వాటర్ 1 కప్ వాటర్ వేసుకున్నాను, అందులో అల్లం గ్రేట్ చేసి వేసాను, తర్వాత కొంచెం పసుపు కలుపుకున్నాను. తర్వాత ఇవి బాగా మరుగుతుంది కదా, అల్లం నుంచి ఆ రసం అనేది వాటర్లో దిగుతుంది. సో దాన్ని కాసేపు అలా మరగబెడతాను. ఈలోపు నేను పాపకి రాగి పిండి కలుపుతున్నాను అనమాట. మ్యాక్సిమం తనకి రాగి జావనే ఇస్తాను, కానీ తను కూడా డైలీ బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు తాగడం ఏడుస్తుంది. సో అందుకు నేనే ముందుగానే చేంజ్ చేసుకుంటాను, 2 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తుంటా. ఒకరోజు ఓట్స్ పెడతాను, మళ్ళీ తర్వాత రాగి జావ ఇస్తాను, మళ్ళీ ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చాక ఎగ్ ఫ్రై చేస్తాను. తను ఎగ్ బూర్జీలా అనమాట, అందులో ఉల్లిపాయలు తింది కాబట్టి నేను జస్ట్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను. కోకోనట్ ఆయిల్లో ఎగ్ పగలగొట్టేసి పెప్పర్ పౌడర్ సాల్టే వేస్తాను, వేసేసి కలిపేస్తాను అనమాట. ఫ్రైలా చేసి పెట్టేస్తే తినేస్తుంది. ఇక్కడ నేను అంబలి తను కొంచెం పలుచగా చేస్తున్నాను. ఈ మధ్య మజ్జిగ పెరుగు కలిపితే తాగేది, కానీ మధ్య తాగట్లేదు, అలానే అంబలి తాగేస్తుంది. అందుకని చెప్పి కొంచెం పలుచగా చేస్తే తనకి ఈజీగా ఉంటుంది కదా అని. తర్వాత నాకైతే వాటర్ మరిగిపోయాయి, నేను చెప్పాను కదా నా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా అని. అందులో నేను కొంచెం టేస్ట్ కోసం లైట్గా బెల్లం వేసుకున్నాను అనమాట. బెల్లం వాటర్లో అల్లము పసుపు బెల్లం వేసుకుని తర్వాత దాన్ని వడగొట్టుకుంటాను. తర్వాత నేను ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను, సోంపు వాము అండ్ జీలకర్ర కలిపి పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఆ పౌడర్ 1 స్పూన్ అందులో కలుపుకొని తాగుతాను. డైలీ మార్నింగ్ అయితే డైరెక్ట్గా టీ కంటే ముందు ఇలా ఏదో ఒక డ్రింక్ ప్రిపేర్ చేసుకొని తాగుతాను. నేను డ్రింక్ కూడా కంటిన్యూగా ఇదే డ్రింక్ తాగుతానని చెప్పను, డైలీ ఒక్కోసారి డ్రింక్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటా. ఒక్కసారి ఒక్క జీలకర్ర నీరు తాగుతాను, అలా అనమాట. ఒక్కోసారి సోంపు నీరు, ఒక్కోసారి మెంతి వాటర్ ఉంటాయి కదా వాటర్, అవన్నీ ఇలా
చేంజ్ చేసుకుంటూ ఉంటాను నేను కూడాను. కానీ ఏదో ఒక డ్రింక్ మాత్రం కంపల్సరిగా తాగుతాను మార్నింగ్ లేవగానే. ఇంకా పాపకి అంబలు ఈ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా నేను తను లేపేసి స్కూల్కి డ్రాప్ చేసేయాలి. ఇంకా నాకైతే పాపను స్కూల్లో దించే వరకు కొంచెం హడావిడి హడావిడిగా ఉంటుంది. అందుకే బ్రేక్ఫాస్ట్ కూడా రిటర్న్ వచ్చాకే నేను తింటానమాట. ఇదిగోండి నా డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అయిపోయింది, నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఇంకా రాగిజావ చేశాను కదా, అది చల్లారేలోపు పాపను లేపేసి స్నానం చేసి రెడీ అయ్యి చేసేస్తాను. ఈలోపు చల్లారిపోతుంది, అలా పట్టేసి స్కూల్కి డ్రాప్ చేసేయచ్చు అనమాట. పాపకి రాగిజావ చేశాను కదా, నేను ఇలా ఒక బౌల్లో వాటర్ వేసి అలా గ్లాస్తో పెట్టేస్తాను. నేను పాపను రెడీ చేసేలోపు అది చల్లారుతుందన్నమాట. ఇంకా నేను పాప వాటర్ బాటిల్ స్కూల్కి తీసుకెళ్లాల్సినవి ఏవైనా ఉంటే అవి నేను టీపాయ్ మీద పెట్టుకుంటా. ఎందుకంటే నేను రెడీ అయ్యేలోపు ఇవన్నీ ఎదురుగా సర్దుకుంటే ఏది మర్చిపోకుండా అలా బయలుదేరేటప్పుడు అన్నీ లోపల పెట్టేసి తీసుకెళ్ళిపోవచ్చు అని. సో అందుకే ముందే అన్నీ సర్ది పెట్టుకుంటా. పాప అయితే ఇలా లేవదు. మా పాపకి ఏంటంటే వేకప్ సాంగ్ ఉండాలి. వేకప్ సాంగ్ వేస్తే అప్పుడు లెగిసిపోతుంది అన్నమాట. చూసారా, నిద్రలో హాయ్ చెప్తుంది అది శోభిత అంటే. ఓకే అండి, బాయ్, మళ్ళీ కలుద్దాం. శోభిత రెడీ అయిపోవా? శోభిత నీకే రెడీ చేస్తున్నాను. శోభి నువ్వు కనిపించట్లే. కనిపించట్లేదమ్మా, నువ్వు కనిపించట్లేదు అనుకుంటున్నావు. ఫైనల్గా మేము రెడీ అయిపోయాము. ఇదిగండి మా పాప స్కూల్ బ్యాగ్ కూడా పెట్టేసింది. ఇంకా అక్కడ స్కూల్లో డ్రాప్ చేసి మేము టెంపుల్కి వెళ్తాం. అద్దం ముందుకు వెళ్ళే టైం లేక ఇలా కెమెరా ముందే డ్రెస్ చూసుకుంటున్నాం అన్నమాట. టెంపుల్కి వచ్చేసాము. ఈ టెంపుల్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే రెనోవేట్ చేసి మళ్ళీ ఓపెన్ చేశారనమాట. 2 ఇయర్స్ రెనోవేట్ చేశారు దీన్ని. మురుగన్ టెంపుల్ అంటారు. ఇది మా ఇంటి దగ్గర ఉంటుంది. 11కి వెళ్ళి తీసుకురావాలి కదా. ఇప్పుడు 10:30 అయిపోయింది ఆల్రెడీ. ఇంకొక అరగంటలో నేను మొత్తం ఆ ఇల్లంతా సర్దుకోవాలి. పాపను రెడీ చేసిన హడావిడిలో ఏవి ఎక్కడ పెట్టానో నాకే తెలియదు అనమాట. చిందరవందరగా వేసానని. సో నేను ఇప్పుడు ఈ గ్యాప్లో అన్ని సర్దేసుకుంటాను. ఎందుకంటే పాప వచ్చేసరికి నాకు మరి ఏమీ అవ్వదు అనమాట. పని చేయనివ్వదు. ఏం చేసినా మళ్ళీ నేను చేస్తున్న పనిని చూసి మళ్ళీ తను కూడా అలాగే అన్నీ ఇసురుతూ ఉంటుంది అనమాట. అందుకని సార్, నేనైతే ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసేసుకుంటాను ఈ 1/2 అవర్లో. ఓకేనా? నాకు కుదిరితే పాప స్కూల్ దగ్గర వీడియో తీస్తాను పాపది. మ్యాక్సిమం కుదరకపోదు. 11:19కి ఎక్కాను నేను బస్సు. ఇప్పుడు 11:22 అయ్యింది. దిగేసరికి ఇక్కడ నుంచి ఒక 2 మినిట్స్ లోపలికి నడవాలన్నమాట. మీకు చూపిస్తాను. ఇది బస్ స్టాప్. పిల్లలకు మాత్రం పార్కులు ఎక్కడికక్కడే ఆడుకోవడం బాగుంటుంది వాళ్ళకి. శోభిత స్కూల్ అయిపోయింది కదా. ఏంటి, ఎక్కడ ఉన్నాం మనం? బస్ స్టాప్ అని చెప్పు. బస్ స్టాప్లో ఉన్నాం. ఏంటి ఏంటి, ఏం చెప్పారు చెప్పు. 1 నాన్న ఉన్నారు ఇంటి దగ్గర. చెప్పు 1 నాన్న ఉన్నారమ్మా ఇంటి దగ్గర. మనం ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్తాం. దా అమ్మోదా, బస్సు వస్తున్నాయి. నడవు. ఫైనల్గా ఇంటికి వచ్చాను. ఇంకో పాపను తీసుకుని వచ్చాను. చూడండి ఎలా నడుస్తుందో, రౌడీ రాగలే. బా, తలప్రాణం తాక్కొచ్చింది దాన్ని తీసుకుని వచ్చేసరికి. శోభి రా, నాన్న లేపుదాందా. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతేనండి. ఓకే, బాయ్.